హాయ్ హలో, కొందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఏసీపీ డాట్ నెట్ కోర్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ గురించి తెలుసుకుందాం. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న మెథడ్స్లో అవుట్ ఆఫ్ హోస్టింగ్లో నార్మల్గా మనం ఇన్ ప్రాసెస్ అనేది మనం ఎలా చేసామంటే, సో మనకి ఎడిట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి మనం ఇక్కడ ఏసీపీ డాట్ నెట్ కోర్ ఏస్పినట్ కోర్ హోస్టింగ్ మోడల్ నాకు ఇక్కడ ఇన్ ప్రాసెస్ అని చెప్పి అలా నా ఇక్కడ అవుట్ ఆఫ్ ప్రాసెస్. సో ఇలా అవుట్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇలా ఇవ్వచ్చు. సో ఇది ఒక మెథడ్ ప్రాసెస్ అనేది, లైక్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ అనేది డిక్లేర్ చేయడానికి మనకి ఇది ఒక మెథడ్. అండ్ సెకండ్ వన్ ఇంకొకటి వచ్చేసింది ఏంటంటే, లైక్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్లో జస్ట్ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళేసి మనం డీబగ్ ఆప్షన్స్లో ఓపెన్ డీబగ్ లాంచ్ ప్రొఫైలర్ అండ్ ఐఏఎస్ సెలెక్ట్ చేసి ఇక్కడ సి హోస్టింగ్ మోడల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం అవుట్ ఆఫ్ ప్రాసెస్ అందిస్తాం. క్లియర్? సో ఇది వచ్చేసి మనకి సెకండ్ వన్. సో మనకున్న టూ మెథడ్స్. అండ్ సో వాట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ ఇన్ ఏఎస్పి డాట్ నెట్? సో ఎలా టూ వేస్లో ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు అనేది చూసాం. అండ్ అసలు వాట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ అనేది చూద్దాం. సో ఇన్ ఏఎస్పి డాట్ నెట్ కోర్ హోస్టింగ్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ రన్నింగ్ యువర్ వెబ్ అప్లికేషన్ అండ్ మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ ఓవర్ ది ఇంటర్నెట్ ఆర్ ఇంట్రానెట్. సో ఇది మనం ఇన్ ప్రాసెస్లో చూసాం. అండ్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ ఈజ్ ది వన్ ఆఫ్ ది హోస్టింగ్ ఆప్షన్స్ అవైలబుల్ డాట్ నెట్ కోర్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్ ప్రాసెస్, సెకండ్ వన్ వచ్చేసి అవుట్ ఆఫ్ ప్రాసెస్, రైట్? అండ్ ఇన్ ది అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ మోడల్, ది వెబ్ సర్వర్ లైక్ ఐఏఎస్ ఆర్ ఎన్జిఐఎన్ఎక్స్ కమ్యూనికేట్స్ విత్ యువర్ ఏఎస్పి డాట్ నెట్ కోర్ అప్లికేషన్ త్రూ నెట్వర్క్ ప్రోటోకాల్. సో మనం ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టల్ లైక్ హోస్టింగ్ మోడల్ అనేది ఇస్తాం, అప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్స్ ఇవి ఐఏఎస్ కానీ ఆర్ ఎన్జిఐఎన్ఎక్స్ అనేది, ఇవి ఏఎస్పి డాట్ నెట్ కోర్ అప్లికేషన్స్లో త్రూ నెట్వర్క్ ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. యూజువల్గా మనకి HTTP ప్రోటోకాల్, రైట్? సో ది వెబ్ సర్వర్ యాక్ట్ యాజ్ రివర్స్ ప్రాక్సీ. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ప్రాసెస్లో ఇక్కడ ఈ వెబ్ సర్వర్ అనేది మనకి రివర్స్ ప్రాక్సీ లాగా వర్క్ అవుతుంది. సో దట్ మీన్స్ ఫార్వర్డింగ్ ఇన్కమింగ్ HTTP రిక్వెస్ట్ టు ది ASP డాట్ నెట్ కోర్ అప్లికేషన్ ప్రాసెస్. సో HTTP రిక్వెస్ట్ని ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్లోకి ఫార్వర్డ్ చేస్తే ఇన్కమింగ్ HTTP రిక్వెస్ట్ని, అండ్ విచ్ దెన్ ప్రాసెస్ ది రిక్వెస్ట్ అండ్ సెండ్ బ్యాక్ టు ది రెస్పాన్స్ టు ది వెబ్ సర్వర్. సో నార్మల్గా అయితే ఇన్కమింగ్ రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే వస్తుంది అంటే నార్మల్గా డైరెక్ట్గా మనకి ఇవి సర్వర్స్ అనేవి హ్యాండిల్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనకి ఇది రివర్స్ ప్రాక్సీ కింద వర్క్ చేస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది ఇన్కమింగ్ HTTP రిక్వెస్ట్ని లైక్ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందో దానిలోకి పంపిస్తుంది, ఫార్వర్డ్ చేస్తుంది, రైట్? సో అక్కడ ప్రాసెస్ అయిన తర్వాత రిక్వెస్ట్ని, సో రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది కదా, సో ఆ రెస్పాన్స్ని మనకి వెబ్ సర్వర్కి రిటర్న్ చేస్తుంది అండ్ తర్వాత అది క్లయింట్కి ఫార్వర్డ్ అవుతుంది. క్లియర్? సో ఇన్ ది కేస్ ఆఫ్ ఏఎస్పి డాట్ నెట్ కోర్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ మోడల్, దెర్ ఆర్ టూ వెబ్ సర్వర్స్. మనం ఆల్రెడీ ప్రీడిఫైన్ ముందుగానే చెప్పుకున్నాం మనం. సో టూ సర్వర్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ వెబ్ సర్వర్ అండ్ ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్. ఇంటర్నల్ వెబ్ సర్వర్ అంటే కస్టమర్ వెబ్ సర్వర్, ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్ అంటే ఐఏఎస్ అపాచే అండ్ ఎన్జిఐఎన్ఎక్స్. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూనిట్ టు రిమెంబర్ ఇస్ దట్ డిపెండింగ్ ఆన్ హౌ యు ఆర్ రన్నింగ్ అవర్ అప్లికేషన్ విత్ ది అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ మోడల్, ది ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్ మే ఆర్ మే నాట్ బి యూస్డ్. దట్ మీన్స్ మనం అవుట్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో హోస్టింగ్ మోడల్, సో ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్ని మనం యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, లైక్ డిపెండ్స్ ఆన్ దిట్. ఎందుకంటే లైక్ అవుట్ ఆఫ్ ప్రాసెస్లో మనం కెస్ట్రాల్ని మనం ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఐఏఎస్ యూజ్ అనేది ఉండదు కదా, ఎందుకంటే కెస్ట్రాల్ అనేది మనకి ఇక్కడ రివర్స్ ప్రాక్సీ లాగా వర్క్ చేస్తుంది. సో డిపెండ్స్ ఆన్ దిస్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ హోస్టింగ్ మోడల్. సో ఈ కెస్ట్రాల్ వెబ్ సర్వర్ ఇస్ క్రాస్ ప్లాట్ఫామ్ వెబ్ సర్వర్ ఆల్రెడీ ఎంబెడెడ్ విత్ ఇన్ ఏఎస్పి డాట్ నెట్ అప్లికేషన్. సో ఏఎస్పి డాట్ నెట్ అప్లికేషన్తో పాటు మనకు వస్తుంది. So if you are using the out of process hosting model to run the ASP.NET Core application, then the kestrel web server can be used in one of the following way. So manam ikkada out of process use chesi
కెస్ట్రాల్ సర్వర్ని యూస్ చేసుకోవాలంటే మనకి ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ సి మెథడ్ వన్, లైక్ ఇక్కడ వీ క్యాన్ యూజ్ ది కెస్ట్రాల్ వెబ్ సర్వర్ యాజ్ ది ఇంటర్నెట్ ఫేసింగ్ వెబ్ సర్వర్. దట్ మీన్స్ ఇంటర్నెట్ ఫేసింగ్ వెబ్ సర్వర్ మీన్స్ ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్. సో విచ్ విల్ డైరెక్ట్లీ ప్రాసెస్ ది ఇన్కమింగ్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఇన్కమింగ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ని డైరెక్ట్గా ప్రాసెస్ చేస్తుంది ఇంటర్నెట్ నుంచి తీసుకోండి. అండ్ ఇలాంటి కేసెస్లో కెస్ట్రాల్ ఒకటి మాత్రమే యూజ్ చేస్తాం అండ్ అదర్ వన్ ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్. సో ఇక్కడ మనం యూజ్ చేయట్లేదు ఇది, రైట్? ఇలాంటి కేసులో మనం ఈ కెస్ట్రాల్ సర్వర్ అనేది యూజ్ చేయట్లేదు. అండ్ అండ్ ఇది కెస్ట్రాల్ యూజ్ చేసి ఎక్స్టర్నల్ సర్వర్గా వర్క్ చేయటం. అండ్ సెకండ్ థింగ్ చూద్దాం. సో అవుట్ ఆఫ్ ప్రాసెస్ ఇచ్చాము, ముందు ఒకసారి ఇక్కడ రన్ చేద్దాం చూడండి. ఇది సర్వర్ వచ్చింది. అండ్ ఇన్ కేస్ నేను వెబ్ అప్లికేషన్ తీసుకున్నాను, సో వెబ్ అప్లికేషన్ అంటే ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నుంచి ఇక్కడ సో ఇవి మనకి లాంచ్ సెట్టింగ్స్లో ఉంటాయి. సో వెబ్ అప్లికేషన్ 17. చూడండి కెస్ట్రాల్. అండ్ నౌ ఇప్పుడు బోత్ సినారియోస్, సో బోత్ వాటిలో రెండింటిలో కూడా మనం యూజ్ చేసుకున్నాం. దట్ మీన్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ సర్వర్ అండ్ ఇంటర్నల్ సర్వర్, సో రెండింటి యూజ్ చేసి ఇలా చేస్తాం చూద్దాం. చూడండి మెథడ్ టు కెస్ట్రాల్ యాజ్ ఇంటర్నల్ వెబ్ సర్వర్. ఇప్పుడు ఇప్పుడు ఏం చూసామంటే ఎక్స్టర్నల్ సర్వర్గా చూసాం, ఇంటర్నల్ సర్వర్గా అయితే ఎలా చేస్తామో చూద్దాం. ది కెస్ట్రాల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ వెబ్ సర్వర్. దట్ మీన్స్ ది కెస్ట్రాల్ వెబ్ సర్వర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ అలాంగ్ విత్ ది రివర్స్ ప్రాక్సీ సర్వర్స్. దట్ మీన్స్ రివర్స్ ప్రాక్సీ మీన్స్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ సర్వర్స్, సో ఐఏఎస్, అపాచి, ఆర్ఎన్, జిఎన్ఎక్స్తో పాటు మనం కెస్ట్రాల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఏంటంటే కెస్ట్రాల్ అనేది మనకి డైరెక్ట్గా ఇన్కమింగ్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం ఎడిషనల్గా ఎందుకు రివర్స్ ప్రాక్సీ సర్వర్ని యూజ్ చేయాల్సిన స్థితి ఏంటి? ఎందుకంటే ఐఏఎస్ అనేది లైక్ ఇన్ ప్రాసెస్లో ఐఏఎస్ అనేది మనకి లైక్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. బట్ కెస్ట్రాల్ కూడా మనకి ఎప్పుడైతే లైక్ ఎక్స్టర్నల్ సర్వర్గా యూజ్ చేస్తున్నామో వెబ్ సర్వర్గా, అప్పుడు ఇది కూడా ఇన్కమింగ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మరి ఎందుకు మనం ఈ కెస్ట్రాల్ని లైక్ ఈ కాంబినేషన్ ఎందుకు తీసుకోవాలి, రైట్? ఎందుకంటే రివర్స్ ప్రాక్సీ సర్వర్ ప్రొవైడ్స్ అండ్ ఎడిషనల్ లేయర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అండ్ సెక్యూరిటీ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ విత్ కెస్ట్రాల్ సర్వర్. సో కెస్ట్రాల్ సర్వర్లో మనకి సెక్యూరిటీ అలాగే కాన్ఫిగరేషన్ లేయర్స్ అనేవి సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ లేయర్స్ అనేవి ఉండవు. ఏవైతే ఉండవు అలాంటి కాన్ఫిగరేషన్ లేయర్స్ అండ్ సెక్యూరిటీని మనకి ఈ రివర్స్ ప్రాక్సీ సర్వర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ రివర్స్ సర్వర్ ప్రాక్సీ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో మెయింటైనింగ్ ది లోడ్ బ్యాలెన్సింగ్. సో లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ మెయింటైన్ చేస్తుంది ఇక్కడ, రైట్? సో వెన్ వీ యూస్ కెస్ట్రాల్ వెబ్ సర్వర్ అలాంగ్ విత్ ది రివర్స్ ప్రాక్సీ సర్వర్, ది రివర్స్ ప్రాక్సీ సర్వర్ విల్ రిసీవ్ ది రివర్స్ ప్రాక్సీ సర్వర్ విల్ రిసీవ్ ది ఇన్కమింగ్ HTTP రిక్వెస్ట్. సో రివర్స్ ప్రాక్సీ సర్వర్, దిస్ ఇస్ ది రివర్స్ ప్రాక్సీ సర్వర్, దట్ మీన్స్ ఐఏఎస్. సో ఇంటర్నెట్ ద్వారా క్లయింట్ అనే వాడు రిక్వెస్ట్ అనేది పెట్టాడు అనుకోండి. సో ఇక్కడ ఐఏఎస్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ASP.NET కోర్ మాడ్యూల్ అనేది మనకి రిక్వెస్ట్ని మనకి కెస్ట్రాల్ పంపిస్తుంది, రైట్? ఫ్రమ్ ది సర్వర్ అండ్ దెన్ ఫార్వర్డ్ దట్ రిక్వెస్ట్ టు ది కెస్ట్రాల్ వెబ్ సర్వర్ ఫర్ ప్రాసెసింగ్. సో ప్రాసెసింగ్ కోసం కెస్ట్రాల్ సర్వర్ పంపిస్తుంది. సో వన్స్ కెస్ట్రాల్ సర్వర్ రిసీవ్స్ ది రిక్వెస్ట్, ఇట్ విల్ ప్రాసెస్ ది రిక్వెస్ట్, జనరేట్ ది రెస్పాన్స్. సో ఇట్ విల్ ప్రాసెస్ అండ్ జనరేట్ ది రెస్పాన్స్ అండ్ దెన్ సెండ్ ది రెస్పాన్స్ బ్యాక్ టు ది రివర్స్ ప్రాసెస్. సో సెండ్ బ్యాక్ టు రెస్పాన్స్ లైక్ రివర్స్ ప్రాక్సీ సర్వర్. సో విచ్ దెన్ సెండ్స్ ది రెస్పాన్స్ బ్యాక్ టు ది రిక్వెస్ట్ క్లయింట్. సో ఇక్కడ ఇది రెస్పాన్స్ని బ్యాక్ పంపిస్తుంది.
ఫర్ ది ఇంటర్నెట్ హూ ఇనిషియల్ మేడ్ ద రిక్వెస్ట్, ఎవరైతే క్లయింట్ రిక్వెస్ట్ చేశాడో వాటికి. క్లియర్? సో సేమ్ ఇది అవుట్ ఆఫ్ ప్రాసెస్. మనం ఏదైతే ఇక్కడ అవుట్ ఆఫ్ ప్రాసెస్ ఆన్సర్ అనేది ఇక్కడ సో 2 వేస్లో చేసాం కదా. సో ఇది ఇది వన్ ఆఫ్ ది వే. నెక్స్ట్ వన్ సి, వెన్ అండ్ విచ్ సర్వర్ ఈజ్ యూజ్డ్ టు హోస్ట్ అండ్ ప్రాసెస్ ది అప్లికేషన్. సో ఈ టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో కమాండ్ సపోజ్ ప్రాసెస్ ASP.NET కోర్ హోస్టింగ్ మోడల్ని ఇగ్నోర్ చేసామనుకోండి, సో అప్పుడు ఓన్లీ వన్ వెబ్ సర్వర్ ఈజ్, దట్ ఈస్ కెస్ట్రాల్, దట్ మీన్స్ ఇంటర్నల్ సర్వర్, ఇంటర్నల్ వెబ్ సర్వర్, రైట్? కెస్ట్రాల్ అనేది మనకి ఇంటర్నల్ వెబ్ సర్వర్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ దీనిలో ఈ కాన్సెప్ట్ అనేది ASP.NET ASP.NET కోర్ హోస్టింగ్ మోడల్ అనేది ఇగ్నోర్ చేస్తాము, అప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది కెస్ట్రాల్ మీద వర్క్ అవుతుంది. అదే IaaS ఎక్స్ప్రెస్ ఇన్ ప్రాసెస్, దట్ మీన్స్ ఇక్కడ మనం దీనిలో ఇన్ ప్రాసెస్ అని ఇచ్చి IaaS మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ IaaS ఎక్స్ప్రెస్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, సో అప్పుడు ఓన్లీ IaaS ఎక్స్ప్రెస్ తీసుకుంటాం. సో అది ఆల్రెడీ మన సర్వర్ కూడా చెక్ చేసాం. అదే IaaS ఎక్స్ప్రెస్ మీద అవుట్ ఆఫ్ ప్రాసెస్ అని తీసుకున్నాం, IaaS ఎక్స్ప్రెస్ మీద అవుట్ ఆఫ్ ప్రాసెస్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, కెస్ట్రాల్ ఇంటర్నల్ సర్వర్, ఇంటర్నల్ వెబ్ సర్వర్ కెస్ట్రాల్ తీసుకుంటుంది, అలాగే ఎక్స్టర్నల్ సర్వర్ IaaS ఎక్స్ప్రెస్ కూడా తీసుకుంటుంది. అలాగే IaaS ఇన్ ప్రాసెస్, సో ఓన్లీ IaaS ఇన్ ప్రాసెస్ అయితే నాకు ఇక్కడ ఓన్లీ IaaS మాత్రమే తీసుకుంటుంది. అదే IaaS అవుట్ ప్రాసెస్, అవుట్ ఆఫ్ ప్రాసెస్ అయితే కెస్ట్రాల్ ఇంటర్నల్ సర్వర్ ప్లస్ ఎక్స్టర్నల్ సర్వర్ రెండింటిని తీసుకుంటుంది. క్లియర్? సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ప్రీవియస్ వీడియోస్తో లైక్ ఇన్ ప్రాసెస్ అండ్ కెస్ట్రాల్ వెబ్ సర్వర్ అండ్ అవుట్ ప్రాసెస్, సో ఈ మూడు చూస్తే ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటా. న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.